మైనార్టీల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ఏడేళ్లలో ఎంతో కృషి చేశారన్నారు తెలంగాణ హోంమంత్రి మహమ్మద్ అలీ. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో ఏర్పాటు చేసిన మైనార్టీల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. సీఎం అమలు చేస్తున్న అభివృద్ది సంక్షేమ పథకాలను దృష్టిలో పెట్టుకుని టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ ను అధిక మెజార్టీతో గెలిపించాలని మహమ్మద్ అలీ కోరారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రాపర్లీ మైనార్టీ ఎస్సీ ఎస్టీ బ్రాదర్స్ అందరికీ మీ ఓటంటే రేజ్ చేయవద్దు. మీ ఓటంటే టీఆర్ఎస్కి ఇస్తే అంటే తప్పకుండా ఫ్యూచర్ గెలిచేలాగే అవకాశం ఉంది. రూలింగ్ పార్టీ ఉంది టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ అంటే అపోజిషన్లోకి చాలా తక్కువ సీట్స్ ఉంది అన్నది. ఇప్పుడు ఏం అపోజిషన్ లీడర్వి లేదు అని అలా అపోజిషన్లో వచ్చిన తర్వాత ఏం డెవలప్మెంట్ తీసుకొస్తా అని రూలింగ్లో ఇప్పుడు ఏం డెవలప్మెంట్ తీసుకురాలి. అందరూ డెఫినెట్గా పరిచయాలు అంటే చాలా ఈ నోముల భగత్కు టికెట్ ఇస్తే అంటే చాలా హ్యాపీ ఉన్నాను. తప్పకుండా 100% మెజారిటీతో గెలిచే అవకాశం ఉంది మనకు. నేను ఈరోజు అందరి ప్రజలకు ప్రాపర్లీ మైనార్టీలకు రిక్వెస్ట్ చేసిన ఇక్కడ వచ్చిన సాగర్లో పోయినా ఇప్పుడు సార్ అంటే ఇక్కడ పిలిచి ఇక్కడ వచ్చిన తప్పకుండా ఫ్యూచర్లో డెవలప్మెంట్ వస్తే అంటే టీఆర్ఎస్ ద్వారా వస్తుంది. టీఆర్ఎస్ ఏమేమి చేసిన తెలంగాణలో నీళ్ళు లేదు. తెలంగాణ మాకు ఆ టైంలో